ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు సూర్యస్ అప్పుడు సట్కో విడదో అని పెట్టిట గన్ను తినడు ఉత్తర దినా అదో ఏం రాజన్న తుంగులు అయిపోయినాయి ఎక్కడ పోయినాయి ఇంకా తప్పనా ఏం చేస్తుంటాయి కదా శ్రావణ మాసం సురవే కదా మన మూడు మంచి తుంకలు తిని జరిమల్ని హలం చేసినట్టు ఇక ఇవ్వుకుంటారు ఇక మా ఇంట్లో ఎన్నో ఇంట్లో అంటావు తుంకలు తిని తినడానికి దాకపో తిరిగి రాకపోతాను పంపించారు ఎవరు పండి ఎవడి ఒకటి కూడా పూరగాడు ఎక్కి చెప్తాడు మా ఇంటి ఆమె ఇక ఇక్కడ పోయినా చెప్పి ఇక నున్నగైనా పడరా ఇక్కడ వచ్చి అడిగిపోద్దు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి రా మహబూబ్నగర్ జిల్లా రాయ్ రాజాపూర్ అనే మండలం కదా రెండు పేరు ఉంటుంది మండలం మండలం పక్కన ఊరు ఉంటుంది ఊరు పేరు వచ్చేసి రాయిపల్లి ఊరు కూడా మంచిగా ఉంటుంది ఈ ఊళ్ళో స్పెషల్ అయినా మంచి ఇక స్పెషల్ అంటే ఎవరు ఊరు పేద భాష అంటే సర్వసర్వే కదా గదే చూడండి ఇక ఈ అన్న అన్న పేరు వచ్చేసి గంగాధర్ గౌడు గౌడ్ సాబు గతంలో ఇంపిటిసి చేసాడు అంటే వాళ్ళ అమ్మ గురించి చేసిన వల్ల గౌడ్ సాబు వాళ్ళ అమ్మని ఇల్లు పెట్టి మంచి ఇంటి పెట్టి ఇల్లు పెట్టి గెలిపించాడు అనమాట రెండు మూడు మూడు ఊళ్ళు ఉన్నాయన్న ఇప్పుడు మళ్ళీ సారయ్య సర్పంచ్ ఊరికి ఇక తెలంగాణ ఉద్యమం కూడా మంచిగా పాత్ర ఉన్నది ఇక ఎట్లు చేసింది ఏం కథ మంచి చదువుకో మనిషి ఉన్నాడు అన్ని కాలంలో అంతా చేసాడు సార్కి ఇక ఏం చేసిండు ఏం కథలో గెలిచినాక ఏం పనులు చేసిండు ఈ రాజకీయ ప్రస్తావం ఎట్లా సురువైంది ఇక అవన్నీ ముచ్చట పెడతా జర చూడండి రా ఈరోజు ఇక అన్న నమస్తే 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 రాజన్న బాగున్నావు గౌడ్ సార్ బాగున్నా ఇక కూడా బాగున్నదే కలర్ టీఆర్ఎస్ కలర్ పాటేది కదా అంతేనా బాగానే పాత్ర ఉందని తెలిసింది ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ సర్పంచ్ కూడా పోయిన కితలు అమ్మ ఇంపిటీస్ అంటే కదా కూడా సార్ ఇంపిటీస్ ముదిరెడ్డిపల్లికి అంటే మా త్రివిలేజ్ ముదిరెడ్డిపల్లి రాయపల్లి అందుకే మా కలిసి ఇంపిటీస్ టూ గ్రామ పంచాయతీకి ఒక ఇంపిటీస్ కాబట్టి ఎంతమంది అమ్మ ఇంపిటీస్ ఇక మళ్ళీ ఈ కితలో నువ్వు సర్పంచ్ అయితే అందుకే ఏమేం చేసినా ఏం కథ చేసి ముచ్చబెట్టి కొన్ని పనికి వచ్చినట్టు సూర్యోదయం మరి ఏమడదు మళ్ళీ సాబు చెప్తావు ఇక మీ గురించి నా గురించి అన్న ఏం లేదు నాది నా పేరేంటి గంగాధర్ గౌడ్ అన్న నిరాల గంగాధర్ గౌడ్ మా నాన్న వెంకటయ్య గౌడ్ ఫార్మరే అమ్మ మా నాన్న ఇద్దరు ఫార్మరే ఇక చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే మేము ఫార్మర్ ఉన్నాం కాబట్టి పిల్లలు చదువుకోవాలని చెప్పేసి మమ్మల్ని చదువు సైడ్ కొంచెం ఎంకరేజ్ చేసిర్రు నేను 10 వరకు పల్లెపల్లి హై స్కూల్ అయిపోయింది నేను పక్కన గవర్నమెంట్ హై స్కూల్లో దాని తర్వాత జడ్చర్కి వెళ్ళాం జడ్చర్కి వెళ్ళిన తర్వాత మాకు సుదర్శన్ గౌడ్ అని ఇప్పుడు జడ్చర్ల చైర్మన్ అయినప్పుడు అక్కడ కిచ్చలం సర్పంచ్ ఉండే సైన్య సర్పంచ్ జడ్చర్ ఉండే అప్పుడు క్వార్టర్స్ ఉంటుండే కదా మనకు ఎమ్మెల్యే క్వార్టర్స్ అని చెప్పేసి అప్పుడు మనకేంటంటే క్వార్టర్స్లో రెండు లేకుండా ఫ్రీ ఉంచున్నారు రెండు లేకుండా ఎందుకైనా ఫినిష్ చేసినాం తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టారు అక్కడే ఇక మన లక్ష్మణరెడ్డి సార్ ఉద్యమ నాయకుడు కదా ఆయన దగ్గర ఉన్నాం ఇక స్టూడెంట్ మనకు దశ నుంచి మేము లక్ష్మణరెడ్డి సార్ ఎమ్మడు ఉన్నాం మనకి ఇక్కడ మా ఫస్ట్ మా ఉమ్మడి బాలనగర మండలంలో ఫస్ట్ మా ఊర్లో జెండా బాధ్యత మా ఊర్లో ఉండే రాయపల్లి మల్లెపల్లి అంటే సారికి ఇంక అంతే రెండు ఊర్లు అంటే కాదు అంతే ఉద్యమంకెళ్ళి ఎంకున్నాం కాబట్టి అప్పటి నుంచి ఫస్ట్ సర్పంచ్ మన ఉమ్మడి పాలనలో మా ఊరునే లక్ష్మయ్య అని ఇప్పుడు డిప్యూటీ సర్పంచ్ నాకు అందుకే నా అనుభవం వ్యక్తి అని డిప్యూటీ సర్పంచ్ చేసుకున్నాను నేను ఆయన ఏంటంటే ఆయన ఇప్పుడు సర్పంచ్ ఉండే టీఆర్ఎస్ ఒకరే వస్తారు టీఆర్ఎస్ సర్పంచ్ కాబట్టి అప్పటి నుంచి మాకు టీఆర్ఎస్ ఉండే మక్కువ నాది ఎడ్యుకేషన్ అన్నది ఇన్కమ్ ఎంబీఏ నాది ఇన్కమ్ అంటే తెలుగు చెప్తే 15 అంటే 17 మళ్ళీ 17 ఇంకోటి చేసినాం మళ్ళీ ఎంబీఏ రెండు ఏదు ప్రతిదీ గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్కర్లేదు ఎంకమ్ డిస్టెన్స్ లో చేసిన డిగ్రీ వరకు జడ్చల్ల బుర్ల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ జడ్చల్ ఫేమస్ కాలేజ్ అది డబ్బులు పెట్టడానికి అమౌంట్ ఎంబీఏ నాకు ఎంబీఏ చేయాలనేది కాకపోతే డబ్బులు అప్పుడు డబ్బులు లేక చేయలేదు ఫ్రీ సీట్ రాలేదు చేయలేదు ఇక ఎడ్యుకేషన్ ఇయర్ వేస్ట్ చేయాలని ఎంకమ్ డిస్టెన్స్ లో చేసిన డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ స్టడీలో దాని తర్వాత నెక్స్ట్ ఫ్రీ సీట్ వచ్చింది 2000 మనకు ఇట్లో ఫ్రీ సీటు ఎంబీఏ ఫ్రీ ఫినిష్ చేసినాం నాకు చేసుకుంటేనే నాకు మా అమ్మ నాన్న కష్టపడి సాఫ్ట్వేర్ లో నాకు కోర్స్ ఇప్పించారు డిగ్రీ చేసినప్పుడు NAAC అనేది వాళ్ళు మనకు ఎస్ఐ మెంబర్ అని ఇన్స్టిట్యూట్ దాంట్లో కోర్స్ నేర్చుకుని అక్కడే ఫ్యాకల్టీ అక్కడే సెంటర్ హెడ్ అక్కడే ఎవరు ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు 2011 నుంచి బ్రాంచ్ నాది NIIT నడుస్తుంది మొన్న కరోనా నుంచి లాస్ అయింది కూడా తీసేసాము సర్పంచ్ అయ్యే వరకు నా ఫీల్డ్ వచ్చి సాఫ్ట్వేర్ ఫీల్డ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడిని ఎంతో మంది పేరెంట్స్ కానీ
డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ గాని ఫుల్ సపోర్ట్ నాకు. ఇది కూడా సరే మీలాంటి సర్పంచ్ కూడా బాగుంటుంది విలేజ్ బాయ్స్ అనే కాన్సెప్ట్ తో ఎంకరేజ్ చేశారు. ఇంకా విలేజ్ ప్రజలు కూడా నాకు అందరు ఆశీర్వదించి అందరూ డిగ్రీ అందరూ పీజీ మన నా భార్య గాని మా రెండైన భార్య మనందరూ కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకెళ్ళాం రా భయ్, నువ్వు చదువుకున్నావు, నువ్వు ఎందుకు హుషారున్నావు కదా జాబ్కి కొట్టు అని ఎన్నోసార్లు నాన్న అఫోర్డ్ చేసేవాడు. నాకేంటంటే మనం ఒక ఎంప్లాయీగా జాబ్ చేస్తే మా అమ్మ నాన్న నా పిల్లలు మా పిల్లలు అని ఫీలింగ్ ఉంటుంది. కుటుంబం వరకు కూడా మనం సర్వీస్ చేయాలంటే ఏదో టైంతో చేసిన లేపుతలేము. అంటే ఒక స్వార్థం అనేది వచ్చేది, మన ఫ్యామిలీ స్వార్థం వస్తుంది కాబట్టి స్వార్థం ఉంటుందంటే రాజకీయం ఉంటేనే అది ఉండదు. ఇంకోటి వర్క్ చేయాలంటే రాజకీయంలో మనం ఒక ప్రజాప్రతినిధి ఉంటే కొట్లాడి పని చేయగలుగుతాం. ఆ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుని గ్రామానికి ఏమైనా చేయాలి, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మా నుంచి వీలైనంత వరకు గ్రామానికి ఏమైనా చేయాలి, గ్రామానికి అభివృద్ధి తీసుకెళ్ళిన కాన్సెప్ట్ అని నేను సర్పంచ్ గా చాయిస్ వచ్చిండే. ఎంపీటీసీ గమని వేసి ఇప్పుడు సర్పంచ్ నేను గెలవడం జరిగింది. ఇంకా మా గ్రామ ప్రజలు కూడా ఏంటంటే పిల్లలు చదువుకున్న ఏదో చేసాలనే కాన్సెప్ట్ కూడా నన్ను గెలిపించడం జరిగింది. తమాషా మాట్లాడుతున్నాం మరి తెలంగాణ ఉద్యమంలో జరిగిన పాత్ర చెప్తావి. ఇంకా తెలంగాణ ఉద్యమంలో పాత్ర అనేది అన్న ఎట్లుంటది అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా అది తరగదు. అది మనం ఎన్ని రోజులు డిస్కస్ చేసినా కూడా అది ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ లో మనకి పునర్నిర్మాణం కూడా చేయాలనే ఫీలింగ్ వచ్చేసి ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకా మా మన ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కవేళ ఒకసారి ఇట్లా మళ్ళా కానీ ఊపు స్టార్ట్ చేస్తే ముఖ్యమంత్రి కాదని 15 నిమిషాలు పక్కకు ఉండి మన స్టార్ట్ చేసి మన తెలంగాణ అభివృద్ధి చేస్తుంటే ఎంతో మంది మనకు అడ్డుపడుతున్నారు భయ్. దీనికి కూడా మనం ఉద్యమం చేయాలంటే మాత్రం కూడా ఇప్పుడు కూడా నేను నా వంతు బాధ్యతగా అవసరం అనుకుంటే 10 రాను పక్కకి కూడా నేను అనుకుంటా. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అంత ఇంపార్టెంట్, దానికి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత ఈజీగా గెలిచిన 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనుకున్నాయని రాసినాయని ఏదో ఉద్యమం ఎక్కినాయని ఎవరిని కావు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయితే పిల్లలు ప్రిపేర్ అవుతారు, విద్యార్థులు తప్పుదో పట్టిస్తుంది వేరే ప్రతిపక్ష పార్టీ ప్రిపేర్ అయ్యారు, ప్రిపేర్ అయిన అందరు జాబ్ రాదు కదా. అంటే మనం కృషి చేయాలి, ఖచ్చితంగా మనం మైండ్ లో ఉండాలి జాబ్ కూడా అనేది. మా నాన్న మా అమ్మ కష్టపడి చదివించారు, నేను జాబ్ కొట్టాలనే ఫీలింగ్ మన సొంతంగా దాంట్లో ఉంటే నేను ఉన్నా నాకు జాబ్ ఫీలింగ్ లేకుండా నేను ప్రిపేర్ కాలే, నేను జాబ్ కొట్టలే నా వే వేరు. మన లేదు మా నాయన కోసం ఒప్పుకోవడం కూర్చొని ఫీల్ అయితే మా కూడా చదివేనాయా జాబ్ లేకపోయా రాకపోయా అనేది ఒక అపవాదం కూడా తప్పు. యువత మెయిన్ ఇంపార్టెంట్ డెవలప్ కావాలంటే యువతనే ఆలోచన చేయాల్సిన విధానం ఉన్నది. ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎందుకు అంటున్నంటే కొందరు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చెప్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని కూడా మనము నమ్మే విధంగా ఉండకూడదు. ఏది విధంగా మీద అబద్ధం అనేది గ్రహించాలి. గతంలో ఉద్యమం అనేది నిజంగా చెప్తున్న జడ్చల గడ్డని ఈ రోజు వరకు జడ్చల గడ్డని కానీ లక్ష్మారెడ్డి సార్ని కానీ మా ఎమ్మెల్యే గారిని ఈ రోజు వరకు ఎవరు మర్చిపోరు. ఇంకా చరిత్ర పుటల్లో ఖచ్చితంగా మా లక్ష్మారెడ్డి గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. నా మనమలు నా అంటే నా కొడుకులు కానీ నా మనమలు కానీ కూడా ఖచ్చితంగా లక్ష్మారెడ్డి సార్ పేరు పుస్తకాలు ఖచ్చితంగా చదువుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం జాయిన్ అయినప్పటి నుంచి మాలాంటి వాళ్ళని మనకు ప్రేరేపించి ఉద్యమం కోసం మాకందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉద్యమంలో మా అతనితో అతని వెంబడి నన్ను నడిపించుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి జడ్చల్ల గడలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యే ఎవరంటే మా లక్ష్మారెడ్డి సార్. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క నిస్వార్థమైన రాజకీయం కాబట్టి ఈ రోజు వరకు ఆయన ఎంబడున్నాం మేము. నేనని కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఎంబడి ఉంటారు. ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయన ఎప్పటికీ మర్చిపోము. ఆయన ఉన్న రోజులు ఆయన ఎంబడి ఉంటాం, ఆయన ఎమ్మెల్యే మాకు. ప్రజలు చెప్పి ఒకటే ఒక సమస్య మనకేందంటే నీటి సమస్య చెప్పారు ఎంపీటీస్ ఉన్నప్పుడు. తర్వాత మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు మన చంద్రశేఖర్ గారు కేసీఆర్ గారు అయింది కాబట్టి నీటి సమస్య అనేది తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలోనే నిజంగా మొట్టమొదటి స్థానంలో
మహిళలు నీటి సమస్య ఎదుర్కొనే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే. కాబట్టి అది మాకు నిజంగా ఈరోజు ఇంత ప్రశాంతంగా మీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నా ఇంతసేపు అంటే కూడా నీటి సమస్య లేకపోవడం రెండోది. నీటిది తీరైంది కాబట్టి నెక్స్ట్ టైం అడిగారు రోడ్లు అడిగారు రోడ్లు కూడా మనకైనా రోడ్లు అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మనకి వీధి లైట్లు మనకి ఎక్కడ మనకి పాములు అవి రాకుండా క్లియర్ నీట్గా ఉండాలి, రోడ్లు నీట్గా ఉండాలి, లైట్లు వేయాలి. ప్లస్ ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ మనకు వచ్చేసి దానికి పర్యావసానంగా మనకైనా మనకేంటంటే ఊర్లో ఇరుగుందని కూడా చేసినాం మేము కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ సెట్ అయిపోయింది. ఇంకా మెయిన్గా ఏంటంటే ఏదైనా భూ సమస్యలు ఏవైతే ఉన్నా మాకు పరిశీలన చేసి సర్పంచ్ సభ చదువుకున్న వాటిని ఇక్కడ ఆఫీసులకి భూ సమస్యలు కానీ ఇంకా చిన్న చిన్న ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఏ సమస్యలు మీ దగ్గర దృష్టి తెచ్చినా కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పారు కాబట్టి అవన్నీ మేము చేయడం జరిగింది. ఖర్చు అనేది ఇక నేను అంటే మీ దగ్గర ఓపెన్ చెప్పుకోవడం చూడలేదు. ఖర్చు అనేది ఎలా ఉంటుంది అంటే నన్ను 2014లో ఎంపీటీసీ గెలిపించారు, అప్పుడు ఇండిపెండెంట్ గెలిచిన నిలబడి అంటే మనకేంటంటే సరే మంచోడ్ర మేనేజ్ గెలిపించారు వాళ్ళకు కూడా మనకేంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ నిలబడ ఏముంటుంది అంటే మనకు మన సపోర్టర్స్ అరే మన గంగాధర్ గౌడ్ గెలవరా అబ్బాయి జర చదువుకున్నాడు జరేమన్నా మనకు ఆఫీస్ వల్ల మాడతాడు పని చేపిస్తాడు మనం ఎక్స్పెక్ట్ చేయరవాళ్ళు డబ్బులు లేకపోతే అదంతా ఏమి ఉండదు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి మనకేంటే ఒక పని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ పని చేసిన లేవంటే వాళ్ళకి ఏం ఖర్చు ఉండదు అన్ని వచ్చినప్పుడు సరే మన యొక్క పొద్దు నుంచి సరే సాయంత్రం వరకు గెలిచినట్టు తెలుసు ఊళ్ళో మీరు ఏం చెప్పారు మన ఊళ్ళో చేసినట్టు అంటే అదే పొద్దు నుంచి వాళ్ళకి భయపడ పని తొందర పాల్గొని అసలు గంగారాయణ గుండాలి గెలిపియాలని తెలివి ఉంటుంది అంటే ఊళ్ళో బాగుంటుంది ఏ గ్రామ పంచాయతీ నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే కాదు ఉండదు సర్పంచ్ లేని స్థానిక ఎలక్షన్స్ లలో ఇక నువ్వనే ఉంటుంది కాబట్టి ఇద్దరు ఇవ్వడం మేము టీఆర్ఎస్ లమే లేకపోయాయి కదా సో టీఆర్ఎస్ కాబట్టి మనకి ఏంటంటే ఖర్చు అనేది ఎక్కువ కాలేదు మాకు ఏం ఖర్చు అయింది మాకు అంటే ఎనభై వందల పొద్దుగా ఇంత ఛాయలు టిఫిన్ ఖర్చు అంతే కానీ ఎవరికి ఏ ప్రలోభాలు మేము మనకు లొంగ తీసుకోలేదు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళ ప్రేమతో మాకు ఏదో మనకు వచ్చిన మన బాధ్యత కదా మన ఇంటికి ఇప్పుడు మీరు వచ్చారు ఎందుకు సర్పంచ్ రాయమో ప్రేమతో తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళకు టిఫిన్ అన్నాలు తప్పితే ఏం పెట్టలేదు ఎంత వచ్చిందో మనం మీదటి మెజార్ట్ అన్న మేము ఇంకా నాకు 62 మెజార్ట్ వచ్చింది మంచి చెక్కలకు మంచి వయసు గెలిచి గెలిచినాక ఏం కార్యక్రమాలు చేస్తాం రావాలా గెలిచిన తర్వాత అన్న నేనేంటంటే ఎంపీటీసీ గెలిచిన అమ్మని గెలిపించిన తర్వాత ప్రజలు మా దగ్గర రావడం జరిగింది ఇవాళ మీ నుంచి మా పనులు కావడం ఇది ఏం పనులు చేసినా ఎంపీటీసీ గెలిచిన తర్వాత అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పించాం మన ఎంపీటీసీ గెలిచిన తర్వాత అంటే మా ఉమ్మడి బాలనగర్లో నేను అనుకుంటున్నా గొప్ప అని కాదు సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది నేను ఎక్కిపించిన ప్రజలకు ఎవరికైతే డబ్బులు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించడం జరిగింది. దాని తర్వాత మనకేంటంటే అప్పుడు సెంపిటీస్ ఉన్నప్పుడే అండర్ డ్రైనేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత సీసీ రోడ్ వేయడం జరిగింది అప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రజలకు సంబంధించిన ఆఫీసుల పనులు చేపించడం జరిగింది. దాని దృష్టి పెట్టుకునే సర్పంచ్ చేశారు గెలిపించారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఇట్లా మనకి పనులే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదు గ్రామాభివృద్ధి కోసంలో భాగంగా ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చేసి అండర్ డ్రైనేజ్ వేయడం జరిగింది. ఇంకొక 2 డ్రైనేజ్ చేస్తే మా ఊళ్ళో కంప్లీట్ అండర్ డ్రైనేజ్ ఫినిష్ అయిపోతుంది అండర్ డ్రైనేజ్ వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్ వేయడం జరిగింది ప్రభుత్వం మనకేంటంటే ఎమ్మెల్యే గారు మనకు పోతాం నాకు గాల సార్ సీసీ రోడ్ సీసీ రోడ్ ఇస్తారు కాబట్టి మనకు ఖచ్చితంగా సార్ సపోర్ట్తోనే ఎమ్మెల్యే గారు సపోర్ట్తో సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇంకా ప్రతి మన కేసీఆర్ గారు తలపెట్టిన ప్రతి అభివృద్ధి పనిలో ఖచ్చితంగా రాయపల్లి గ్రామం ప్రతి పని చేసింది. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే శ్మశాన వాటికలు చనిపోయిన తర్వాత భూమి లేని వాళ్ళు చనిపోతే ఏడ పెట్టాలి ఏ కుండలో పెట్టాలి లేకపోతే పంచాయతీలు ఉండే ఊళ్ళో సో ఎవరికి కొందరికి ఉండదు భూమి లేని వాళ్ళకు. ఇప్పుడు ఏంటంటే భూమి రేటు పెడుతున్నాయి కాబట్టి శ్మశాన వాటికలు అనేటివి అందరం ఒకటే మన కుల మతాలకు అతీతంగా మనకేంటంటే ఒక శ్మశాన వాటికలు అందరం ఒకదాన్ని పెట్టుకుంటే ఇవి ఇంకా బాగా రూపు మాపడు మా ఊళ్ళో లేదు. మా ఊళ్ళో మా డిప్యూటీ సర్పంచ్ గారు ఇసి ఇప్పుడు మనకు వాటర్ ప్లాంట్ వాటర్ కూడా ఆయన ఇస్తారు. మా ఊళ్ళో ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అనేది లేదు మా దగ్గర కలిసి పీర్ల పంట కలిసి ఇస్తాం మా ఊళ్ళో కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మాకు దాని తర్వాత మనకేంటే శ్మశాన వాటికి కట్టడం జరిగింది. దాని తర్వాత డంపింగ్ యార్డ్ కట్టడం జరిగింది. దాని తర్వాత మనకు వచ్చేసి నర్సరీ నర్సరీ కూడా మా గ్రామంలో ప్రతి చెట్టు మేము ప్రతి ప్రజలకు చెట్టు మేము అందిస్తున్నాము ఇంట్లో పెట్టుకునే చెట్టు ప్లస్ బయట పెట్టుకునే చెట్లు. దాని తర్వాత పల్లె ప్రకృతి వనం అది కూడా మనకేంటంటే చేయడం జరిగింది. దీని తర్వాత మనకేంటంటే ముఖ్యంగా కరెంటు స్తంభాలు కానీ వైరింగ్ కానీ ఇవి కూడా మా గ్రామంలో చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి పెద్ద మనకు అధికారి మనకు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తోని ఊళ్ళలో ప్రజలైన ప్రతి సమస్యను ఎంత త్వరగా అంత త్వరగా ఫినిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కలేని విధంగా పల్లె మనకు వచ్చేసి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి దాంట్లో భాగంగా పల్లె ప్రగతిలో భాగంగా మా గ్రామంలో పెట్టిన ప్రతి దాంట్లో పాతీలు గులగొట్టడం కానీ పాములు అవి రాకుండా పాతీలు గులగొట్టడం కానీ ఊళ్ళో ఉన్న కొంత చేసి మనకు రోడ్లు కలిగి ఉంటే మట్టి రోడ్లు ఏమైనా సెట్ చేయడం కానీ పొలాలకు పోయి పడకుండా అవి సెట్ చేయడం కానీ మురాలతో
దాని తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడెక్కడ పాలన నర్సెట్ చేయడం కానీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో క్లియర్గా పల్లె ప్రకృతి ఉన్న మనకు మన వనంలో పెట్టిన చెట్లను ఏ విధంగా రక్షించుకోవాలనే విధానం కానీ, నర్సరీలో కూడా మనకు చెట్లను ఈ పల్లె ప్రగతిలో భాగం ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ప్రతి వర్గ్ని మా సెక్రటరీ గారి సహాయంతో, మా గ్రామ ప్రజల సహాయంతో, అలాగే నాతో పాటు ఉన్న సిబ్బంది మనకు ఏదైతే ఉందో మనకు పాలక వర్గం వార్డు మెంబర్లు కానీ నెక్స్ట్ కోఆప్షన్స్ కానీ వీళ్ళందరి సహకారంతో ఈ మల్టీపర్పస్ వర్కర్స్ అనేది నిజంగా చెప్తున్నా వాళ్ళ సహకారం ప్రతి వర్గం చేయడం జరిగింది. అలాగే మనకు ఈ పల్లె ప్రగతిలో భాగంగానే మిగతా పనులు కూడా ప్రభుత్వం తలపెట్టిన ప్రతి పనిని క్లియర్ గా మేము వచ్చేసి చేయించడం జరిగింది. ఇట్లనే సొంత కార్యక్రమాలు చేస్తే మన గ్రామంలో సోషల్ వర్క్ కార్యక్రమం చూడు, సామాజిక సేవా కార్యక్రమం సొంత డబ్బులతో కార్యక్రమం అనేది ఎట్లుంటదంటే, మా దగ్గర నిజంగా మా అదృష్టం ఏంటంటే ఇక్కడ అభిమన్యు రెడ్డి అని చెప్పేసి మా మా మండలంలోనే దొండపల్లి ఎంపీటీసీ ఆయన వాళ్ళ నాన్నమ్మ పేరు పైన, రేణుకమ్మ పేరు పైన ఎవరు చనిపోయినా మా మండలంలో చనిపోతే 5000 రూపాయలు, ఆడపడిచి పెళ్ళికి 10 రూపాయలు ఇస్తుండు. ఆయన చేసిన కార్యక్రమాన్ని మేము ముందుకు నడిపిస్తున్నాం, మాకు అతని సేవా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ఊర్లో గుళ్ళకు కానీ, నెక్స్ట్ వచ్చేసి పీర్ల పండుగ కానివ్వండి, నెక్స్ట్ వినాయక చతుర్థులకు కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి కూడా మామూలు సహాయంగా మేము కొంచెం అమౌంట్ వేసేసి అందరం గ్రామ పెద్దవాళ్ళం కలిసి ప్రతి ప్రోగ్రామ్ని బాగానే చేస్తున్నాం. కానీ సొంతంగా అనేది మనకేం ఎందుకు నేను మెన్షన్ చేయట్లేదంటే, సొంతంగా ఎక్కువ కూడా మనం ఏంటంటే ఎక్కువ పెట్టింది కూడా మనం ఎక్కువ చెప్పుకోకూడదు, చెప్పొద్దు కూడా. ఎందుకంటే నా తహాద కొట్టి పెట్టినా కానీ అది నేను చెప్పుకోదలుచుకోలేదు మీ సభముఖంగా. ఎందుకంటున్నానంటే ఏదో అడుగుతారు 1000 రూపాయలు 2000 ఏదో చిన్న చిన్న అడుగుతున్నారు, అవి మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు మనకి. కాబట్టి ఆ విధంగా అయితే నేను నా సొంతంగా చిన్న చిన్న పనులు చేస్తుంటాను, పెద్ద పెద్ద పనులు కానీ చిన్న చిన్న గుళ్ళకు దానికి అయినప్పుడు మన మన తాతను బట్టి నేను ఇస్తాను మమ్మల్ని. కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు వాటి గురించి కూడా నాకు ముచ్చట చెప్తాను. కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఇంటి పెద్దన్నలాగా, ఒక యజమానిలాగా మన తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. వాటిని విపులీకరించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు మీరు 2 టైమ్స్ 3 టైమ్స్ చెప్తూనే ఉంటుంది, దాని గురించి ఎడతెరిపి లేకుండా ఇవ్వగలుగుతాను. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లా చేసుడో, ఏం చేసుడో, తెలంగాణ చిన్న రాష్ట్రం ఇంకా అప్పుడప్పుడు అయిపోతుంది, లేకపోతే చీకటి అయిపోతుంది, కరెంటే రాదు, ఏమేమో మనకు నెగిటివ్ ఒపీనియన్తో మన తెలంగాణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలనే ఆలోచన విధానాన్ని కూడా ముందే మన కేసీఆర్ గారు ముందు చూపుతున్న రాసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు, దాని గురించి ఇంకా నాకంటే ఎక్కువ మీ యొక్క ఛానల్ వారికి ఎక్కువ తెలుసు రాజన్న. ఎందుకంటున్నంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతు ధైర్యంగా ఆత్మహత్య లేకుండా ఈరోజు వ్యవసాయం చేస్తుందంటే దానికి బికాస్ ఆఫ్ రీజన్ కేసీఆర్ గారు. రైతు బంధు అనేది ఇంతకుముందు వర్షం పడితే ఏడాపు తేవాలి, ఏడాపు పెన్షన్ తేవాలి, సేడుతో తేవాలి అని చెప్పి లేచి అప్పులు కుప్పలు అయిపోయి ఆత్మహత్య చేస్తుంది దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ దాఖలాలు లేవు. ఎందుకంటే రైతు బంధు వస్తుంది 10000 రూపాయలు ఎకరానికి అంటే వాళ్ళకు పెట్టుబడికి ఇది సరిపోతుంది, లాభదాయకమైన వ్యవసాయం చేసి ఈరోజు ఒడ్లు కొనమర నాయన మేము అనేటువంటి కేంద్రానికి తలమొప్పిగా తయారైనటువంటి రాష్ట్రం ఏది ఉందంటే తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే మీకు తెలిసిన విషయం ఆల్రెడీ రాష్ట్రం మొత్తం తెలుసు, మొత్తం భారతదేశానికి తినడానికి ఏదైతే మనకు బియ్యం రైస్ పంపిస్తున్నామో దాంట్లో 60% ఎవరైతే తెలంగాణ నుంచి వస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. దాంట్లో మన సర్వే మనకు కేంద్రం నుంచి సర్వే అనేది ఇన్ని రాష్ట్రాలు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఫుల్ వాటర్ ఎప్పటి నుంచో మస్తు వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఎందుకు దేశం కోసం పంపించట్లేదు అంటే దేశంలో ప్రజలు తిండి బాగా మనం తిండి ఇంపార్టెంట్ కాబట్టి తిండి కోసం మనము కష్టపడి తెలంగాణ ప్రజలు పంపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే రాష్ట్రాలు వాళ్ళ లాభాల కోసం బయట ప్రైవేట్లు పంపుకుంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి యొక్క రైతు బంధానికి కారణం. రెండోది, కేసీఆర్ వచ్చిన తర్వాత నేను చెప్పి నిజంగా చెప్తున్నా, కళ్ళు మూసుకొని కళలో కూడా కళ కూడా రాని సందర్భం కొన్ని విషయాలు చేసింది. మిషన్ భగీరథ అనేది కళలు కళ కానీ మా ఊరికి నీళ్లు ఎప్పుడు వస్తే బాగుంటుండే అని కళ కూడా, అంటే అది కళ కూడా అసాధ్యం అనుకునే విషయం మిషన్ భగీరథ. అలాంటి మిషన్ భగీరథ వల్ల ఈరోజు ఓన్లీ తాగడానికి అని చెప్పి ఇచ్చిన స్కీమ్ని ఈరోజు ప్రతి దానికి వాడుకోనికి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా మనం వాటర్ వాడుకుంటున్నాం. బట్టలకు కానీ మనకు వచ్చేసి మన నిజాసులు ప్రతి దానికి వాటర్ వాడుతున్నాం, ఎడతెరిపి లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. అది మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది నిజంగా భారతదేశం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది మన సెంట్రల్ ప్రభుత్వం కూడా. అలాగే షాదీ ముబారక్, పెళ్ళి అయిన తర్వాత ఆడపడుచు మనకు పెళ్లి చేయాలంటే మన తల్లిదండ్రి అప్పులు చేసేసుకొని అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఈరోజు 100000 రూపాయలు వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి మనకి మెయిన్గా మనకు కరెంటు కూడా, ఇది కూడా ఒకటి కళలో కూడా ఊహించింది. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిపోతే కరెంటు లేకుండా చీకటి అయిపోతుంది అని చెప్పి గత ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చెప్పిన దాఖలాలు మీరు మీకు తెలుసు న్యూస్, అది చీకటి అయిపోతుందని చెప్పారు. కానీ ఈరోజు
భారత దేశం మొత్తంలో 24 అవర్స్ కరెంట్ ఉండి వెలుగు మనకు ప్రకాశిస్తున్న రాష్ట్రం ఏది ఉందంటే నిజంగా మన తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం అతనికి ఎప్పుడు అండదండగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్తోని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల సపోర్ట్తోని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని ప్రకాశవంతంగా చేస్తూ మనకు వెలుగునిస్తున్నారంటే దానికి కారణం వచ్చేసి కరెంట్ 24 అవర్స్ కరెంట్. దాని తర్వాత కూడా మనకు వచ్చేసి కేసీఆర్ గారు ఇంకోటి ఊర్లలో రైతులు చనిపోతే పట్టించుకున్న నాతులు లేడు, రైతు చనిపోతే ఏదో మనకి ఏదైతే ఆపద్బంధ పథకం అని చెప్పి వింటుడి మధ్యే కానీ దాని కింద ఏం వచ్చింది ఏమి పేపర్ కొద్ది వచ్చి ఆపద్బంధ కింద అమౌంట్ ఇస్తాం మీకు అని చెప్పి పేపర్ వేసి పోతుంది మధ్యే కానీ దాని నుంచి 1 రూపాయి వచ్చేది లేకుండా ఇప్పుడు చనిపోయిన 1 వీక్ 10 డేస్ లోపల ఎలాంటి లంచం లేకుండా ఈరోజు 5 లక్షల రూపాయలు రైతుకు వస్తున్నాయి రైతు బీమా కింద. అది గొప్ప విషయం కదా. ఇప్పుడు రైతు చనిపోయినప్పుడు తన కొడుకులు కానీ కూతుర్లు కానీ భార్య కానీ ధైర్యం వస్తున్నారు 5 లక్షల రూపాయలు తీసుకొని. కాబట్టి రైతు బీమా ఒకటి మధ్య నడుస్తూ ఉంది. దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఇవి మనకు రెవెన్యూ చట్టం కూడా ఎంత ఈజీ అయిపోయింది, దగ్గర అయిపోయింది మనకు ప్రజలకంటే చాలా దగ్గర అయిపోయింది రెవెన్యూ చట్టం. ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి మనకు వచ్చేసి కాలేజీలు మనకు మెడికల్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజెస్ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి కస్తూరిబా స్కూల్స్ కానీ గురుకుల స్కూల్స్ కానీ లేకుండే ఈరోజు ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. మనకు విద్య మనకు స్ట్రాంగ్ ఉంటే ఏ రాష్ట్రంలో ముందుకెళ్తుంది, మనకు జ్ఞానం వస్తుంది కాబట్టి అందరిలో విద్య ఇంపార్టెంట్ అని చెప్పి విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేసి ఆ విద్య కూడా మనకు అన్ని స్కూల్స్ డెవలప్ చేసేసి మనకి ఏదైనా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తాం. మనం ఇంకా మనకి ఇంకా ఈ పథకాలు ఇక చెప్పుకుంటూ పోతుంటే చెప్తాను రాజన్న ఇక రోజు సరిపోయి నేను చెప్తూనే ఉంటాను. మీరు మీకు టైం ఉంటే చెప్పండి, గంట 2 గంటలు సార్ చెప్పండి, ఇంకా చెప్తుంటా పథకాలు ఇలాంటి పథకాలు చెప్పుకునే చాలా ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం ముందు ధైర్యంలో ప్రజలు ఏర్పడదు. కాబట్టి సంక్షేమ పథకాలలో కేసీఆర్ గారి తర్వాత ఎవరైనా కానీ కేసీఆర్ కంటే ముందు వరుసలు ఎవరు ఉండరు మన భారతదేశం మొత్తం. చాలా మంచి వచ్చి చెప్తుంది సర్పంచ్ అయి 3-4 సంవత్సరాలు అయింది కానీ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 1-2 సంవత్సరం ఉండదు బాకీ. మరి వెళ్ళి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నావా? అన్న నేను సర్పంచ్ అయినప్పుడు కొన్ని రాసుకున్నా ఏమేమి చేయాలి గ్రామానికి అనేది రాసుకున్నా. దాంట్లో నా దురదృష్టం ఏంటంటే ఈ 2 ఇయర్స్ కరోనా నుంచి కూడా కొన్ని చేయలేకపోయినాం. అంటే కొన్ని ఎప్పుడు రెగ్యులర్ చేసే వర్క్స్ కాకుండా కొన్ని డిఫరెంట్గా కొన్ని మనకేంటంటే కొత్త ఊహించాలని అనుకున్నా. దాంట్లో కొంత కరోనా కొంత పోయింది. దాని తర్వాత ప్రభుత్వం కూడా కొంచెం మనకేంటంటే ఈ 2 ఇయర్స్ కరోనా పైనే కాన్సన్ట్రేట్ చేసినాం మేము కానీ ఎవరు కానీ. కరోనా టైంలో నిజంగా మా మండల్ జెడ్పీసీ కానీ డిసిఎంఏ చైర్మన్ కానీ నెక్స్ట్ మనకు మరగ్రామ్ చైర్మన్ కానీ ఎంపీపీ కానీ నెక్స్ట్ మా ఎంపీటీ దొండపల్లి ఎంపీటీసీ కానీ ప్రతి మా రాజపూర్ మండల సర్పంచ్ సంఘం బచ్చిరెడ్డి సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరి సహకారంతో కరోనా టైంలో మేము చాలా హెల్ప్ చేసినాం. ఒక 7-8 సార్లు ఊళ్ళో నిత్యావసరాలు పంచినాం అభిమాన్ రెడ్డి గారి సహకారంతో. ప్లస్ మేము ఇంకో వేరే పక్కన మనకి పక్కన వెంచర్లలో సహకారంతో కొందనపల్లి నుంచి వాళ్ళందరూ చాలా కొందరిని గ్యాదర్ చేసుకొని ఇక్కడ చిన్నవెల్లి రామకృష్ణ అని చెప్పి అందరితో గ్యాదేసి చాలా నిత్యావసరాలు సరఫరా చేసినాం. కాబట్టి ఇంకా దీంతోపాటు ఇంకా కొన్ని గ్రామాభివృద్ధిలో కొన్ని చేయాలనుకున్నాం, విగ్రహాలు పెట్టుకోవాలనుకున్నాం. మనకు ఫస్ట్ అంబేద్కర్ గారిది, దాని తర్వాత మహాత్మా గాంధీది, అట్లా కొంత మెయిన్ మెయిన్ నాయకులు స్వతంత్ర సమరయోధులై ప్లస్ అలాగే మన భారతదేశానికి మెలిసిన మన విగ్రహాలు అనుకున్నాం. ఆ విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి. దాని తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే గ్రామ అభివృద్ధిలో భాగంతో పాటుగా ఇంకా కొన్ని మనకేంటంటే కొన్ని కొన్ని ఆలోచన విధానాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఈ ఇంకా 1.5 ఇయర్ టైం ఉంది నాకు. మ్యాక్సిమం 1.5 ఇయర్లో నేను అనుకున్నటువంటి పనులు కూడా ఈ మనకు వస్తుంటే మెయిన్గా మీకు వచ్చేసి ముదిరెడ్డిపల్లి నుంచి ఇక్కడ మలుతుంటారే రాయపల్లి ఎక్కడ అనకుండా ఒకటి కమాన్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి పక్కన మనకి ఇక్కడ వస్తుంటే మీరు లెఫ్ట్ సైడ్లో తోట చూశారు ఇక్కడ మన సపోర్ట్ తోట అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి నిజంగా ఆయన మా గ్రామానికి క్రీడలు ఏదైనా ప్రతి సంక్రాంతి పండుగ అందరం వస్తాం కదా పండగ ఇంటి కోసం అందరం ఆ పండగ వచ్చినప్పుడు కూడా గేమ్స్ మన క్రికెట్ అవన్నీ ఆడతారు. ఆడుతున్నప్పుడు కూడా మనకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎంబడే మనం ఏదంటే అది గ్రామానికి స్కూల్కు ఏమైనా ఎవరైనా డిపియడం కానీ వెంకటేశ్వరుడు నిజంగా మా గ్రామానికి శ్రీమంతుడు గ్రామ శ్రీమంతుడు నేను మర్చిపోయింది చెప్పడంలో భాగంగా గ్రామ శ్రీమంతుడు ఎవరంటే మాకు పక్కన వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయన మా గ్రామానికి ఏ అవసరం ఉన్నా ముదిరెడ్డిపల్లి రాయపల్లి లైట్లు కావాలి సార్ కొంచెం బాగుంటుంది సరే ఓకే అని చెప్పారు. అది కూడా త్వరలో లైట్ కూడా ముదిరెడ్డిపల్లి రాయపల్లి లైట్లు ఇస్తాం, అందులో ముదిరెడ్డిపల్లి కమ్మలు కూడా కట్టిస్తామని చెప్పారు. స్కూల్ కూడా కొంచెం స్కూల్ని కూడా కొంచెం మనము ఫినిషింగ్ చేసి కొంచెం ఫ్రీ లైటింగ్ ఇద్దామంటే సరే ఓకే అన్నారు. కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏదడిగినా కూడా మా గ్రామానికి కాదనకుండా మా ఎమ్మెల్యే గారు ఇస్తుంటారు కాబట్టి అతను ఇబ్బంది పెట్టైనా సరే ఇంకా కొన్ని పనులు తీసుకొని మా గ్రామంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ నెక్స్ట్ వచ్చేసి మా గ్రామంలో మనకు వచ్చి గ్రంథాలయం కానీ మా గ్రామంలో ఇంకోటి ఏంటంటే మనకు యూత్ కమిటీస్ కానీ ఇలాంటివి 1.5 ఇయర్లో మ్యాక్సిమం నా చేస్తానని చెప్పి కూడా నేను మీకు చెప్పుకుంటున్నా. వీలైనంత వరకు మ్యాక్సిమం అనుకున్నారని 100% ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు మెయిన్ మాకు సపోర్ట్ కాబట్టి ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మా జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్తో కూడా వీళ్ళందరూ సపోర్ట్తో నేను అనుకున్న కొన్ని కొన్ని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ
అవి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి చేసాం అనుకుంటాం మనం. చాలా మంచి ముచ్చి చెప్తుంది దంపడి మిమ్మల్ని దంపడి చెప్తుంది జర దూరం పోదు నాకు బస్ అయితే సెలవుస్తావు. తప్పకుండా తప్పకుండా మేము ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు అన్న మీ యొక్క ఛానల్స్ మనకు వచ్చేసి తెలంగాణ అభివృద్ధి గురించి బాగా చెప్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్ మీరు. థ్యాంక్ యూ అండి.